ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति 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 తరతమ భేదాలను బట్టి ఆయా లోకాల్లో అనుభూతులు ఎట్లా ఉన్నాయో 5వ మంత్రంలో మనం చూచాం. యదా ఆదర్శే తదా ఆత్మని, అద్దంలో ప్రతిబింబం ఏ విధంగా అయితే చూస్తూ ఉన్నామో అంత చక్కగా, అంటే పరిశుద్ధమైనటువంటి అద్దంలో మన ప్రతిబింబం గోచరించినట్లుగా పరిశుద్ధమైనటువంటి నిర్మలమైనటువంటి బుద్ధిలో ఆత్మ గోచరమవుతుంది, అంటే జ్ఞానం కలుగుతుంది గనక. అది ఇహ ఇహలోకే యథా స్వప్నే తథా పితృలోకే. కాబట్టి పితృలోకంకి వెళ్ళేటప్పటికి స్వప్నంలో ఏ విధంగా అయితే దృశ్యాలు తెలుస్తూ ఉన్నాయో ఆ విధంగా స్పష్టత లేకుండా గోచరిస్తూ ఉన్నాయి. గంధర్వలోకంకి వెళ్ళేటప్పటికి యథా అప్సు పరిదృశ్యతే ఇవ, కాబట్టి జలంలో ఏ విధంగా అయితే బింబం కనిపిస్తూ ఉందో చెదిరిపోతూ అట్లా కనిపిస్తూ ఉంది. ఛాయా తపయోహో ఇవ బ్రహ్మలోకే. ఒక బ్రహ్మలోకంలో మాత్రం వెలుగునేడలాగా క్లియర్గా ఇది సత్యము అది అసత్యము, ఇది జ్ఞానము అది విద్య ఇది అవిద్య అని క్లియర్గా తెలిసిపోతూ ఉంది. కాబట్టి ఇదే మనకు కావాలి గనక బ్రహ్మలోకంలో ఏదైతే అందుతూ ఉందో ఇక్కడ అదే అందుతూ ఉంది. కానీ బ్రహ్మలోకం పోవడం అనేటువంటిది స దుష్ప్రాపహ, దాన్ని అతి కష్టం మీద పొందడం అన్నటువంటిది ఉంటుంది. ఎందుకంటే అత్యంత విశిష్ట కర్మ జ్ఞాన సాధ్యత్వాత్. కాబట్టి తస్మాత్ ఆత్మదర్శనాయ ఇహైవ యత్న కర్తవ్య, అక్కడ ఇది అభిప్రాయ. కాబట్టి ఆత్మదర్శనానికి ఇహైవ ఇహలోకే ఈ ప్రపంచంలోనే మనకు అది లభ్యమవుతుంది గురుబోధ ద్వారా. ఇంద్రియాణాం పృథగ్భావం ఉదయాస్తమయోచ యత్ పృథక్ ఉత్పద్యమానానాం మత్వా ధీరః న శోచతి. కథం అసౌ బోద్ధవ్యః ఇది లింక్. తదవబోధే ప్రయోజనం ఫలం కిం ఇది. సరే, ఈ విధంగా జ్ఞానాన్ని పొందడం వల్ల ఇహౌ ఇహైవ, కాబట్టి ఇక్కడ యథా ఆదర్శే తథా ఆత్మని చక్కగా అద్దంలో ప్రతిబింబం కనిపించినట్టుగా బుద్ధి యందు శుద్ధ బుద్ధి యందు జ్ఞానం ఉత్పన్నం అవుతూ ఉంది. దీని యొక్క ఫలం ఏంటి? కథం అసౌ బోద్ధవ్యః, దీన్ని ఎలా పొందాలి? తద్ అవబోధే ఫలం ప్రయోజనం కిం ఇది ఉచ్యతే. దానికి ఆన్సర్ చెప్పబడుతోంది, ప్రయోజనం ఏమిటని. ఇంద్రియాణం పృథగ్భావం, ఈ మంత్రంలో ముఖ్యంగా ప్రయోజనం ఏమిటంటే మత్వ జ్ఞాత్వా ఇది, దానిని తెలుసుకోవడం వల్ల మత్వ జ్ఞానాన్ని పొందడం వల్ల జ్ఞాత్వ ధీరో నశోచతి ఇది ఫలం ప్రయోజనం. ధీరః ధీమాన్ ధీరపురుషః వివేకినః మత్వా జ్ఞాత్వా శోచతి న శోచతి, దుఃఖాన్ని దాటిపోతూ ఉన్నాడు అది, ఇది ఫలం. కాబట్టి ఈ ప్రపంచంలో ఏ దుఃఖాన్ని అయితే మనం అనుభవిస్తూ ఉన్నామో అటువంటి దుఃఖాన్ని ఈ జ్ఞానం వల్ల దాటిపోతూ ఉన్నాడు, శోకం లేనిటువంటి వాడు అవుతూ ఉన్నాడు, బాధ లేనిటువంటి వాడు అవుతున్నాడు జీవితంలో, ఇది ఫలం. అయితే దీనిని పొందడానికి కథం అసౌ బోద్ధవ్యః, ఇంద్రియాణం పృథక్ భావం ఉదయ అస్తమయౌచ యత్ పృథక్ ఉత్పద్యమానానాం ఇది. కాబట్టి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో మనకు దగ్గర, ఇవి భిన్నంగా గోచరిస్తూ ఉన్నాయి. పృథక్ అంటే వేరుగా తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి అనేక విధాలుగా ఉత్పన్నమైనటువంటి ఇంద్రియాలు అనేక విధాలుగా ఉత్పన్నమైనవి గనక, వేరువేరుగా ఉత్పన్నమైనవి గనక, వేరువేరు స్వభావాలని కూడా కలిగి ఉన్నాయి ఇంద్రియాలు. పైగా ఈ ఇంద్రియాలకి ఉదయాస్తమయాలు ఉన్నాయి, అవి ఆవిర్భవించడం ఉంది, అంతరించడం కూడా జరుగుతూ ఉంది.
వాటికి ప్రారంభం ఉంది, అట్లాగే తుది కూడా ముగింపు కూడా తెలుస్తూ ఉంది. వీటి యొక్క స్వరూపాన్ని పృథక్ వేరుగా ఎవరైతే తెలుసుకుంటూ ఉన్నాడో, మత్వ చక్కగా గ్రహిస్తూ ఉన్నాడో, ధీరహ న శోచతి, దుఃఖించడం లేదు. ఇప్పుడు శ్రోత్రాది ఇంద్రియాలు మనకున్నాయి కాబట్టి జ్ఞానేంద్రియాల ద్వారా విషయ ప్రపంచంలో ఉండేటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. శ్రోత్రాది ఇంద్రియాలు శబ్దాది విషయాల్ని గ్రహిస్తూ ఉన్నాయి. అలా గ్రహించడానికి విషయాలు బయట ఉన్నాయి, ఇంద్రియాలు మన దగ్గర ఉన్నాయి. ఏ ఇంద్రియానికి సంబంధించిన జ్ఞానం ఏదైతే బాహ్యంలో విషయంగా గోచరిస్తూ ఉందో ఆ విషయం ఆ ఇంద్రియానికే అందుతుంది. ఉదాహరణకి రంగులు ఉన్నాయనుకోండి, రూపాలు ఉన్నాయి, కంటికే అందుతాయి కానీ చెవికి అందవు. శబ్దాలున్నాయి, చెవికి అందుతాయే కానీ కంటికి అందవు. వాసనలు ఉన్నాయి, ముక్కుకు అందుతాయే కానీ నాలుగు అందవు. కనుక రుచి ఉంది, నాలుగు అందుతుంది కానీ చెవికి అందదు. కనుక ఏ ఇంద్రియానికి ప్రత్యేకంగా పృథక్ వేరుగా ఆ ఇంద్రియ విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం కలుగుతూ ఉంది. పృథక్ ఉత్పద్యమానానాం, వీటి యొక్క ఆవిర్భావం కూడా అట్లాగే ఉంది. ఉత్పద్యమానానాం, వీటి ఉత్పత్తి కూడా ఎట్లా ఉందంటే, ఈ స్థూలభూతాలు ఏవైతే మనకు కనిపిస్తూ ఉన్నాయో ఇవి సూక్ష్మభూతాల నుండి ఆవిర్భవించాయి. తత్వబోధ లేదు, మళ్ళీ చెప్పనవసరం లేదు. కనుక ఆ సూక్ష్మభూతాల నుంచి ఇవి ఆవిర్భవించాయి. కాబట్టి చెవి ఉంది అంటే ఆకాశం అధిష్టాన దేవతగా ఉంది. చక్షుసః సూర్యః మనసో చంద్రమాః, కాబట్టి దేనికైనా కూడాను ఆయా అధిష్టాన దేవతలు మనకు వెనుకున్నారు. అట్లాగే సూక్ష్మభూతాలు ఉన్నాయి. కనుక సూక్ష్మభూతాలు ఒక విధమైనటువంటి ప్రక్రియ ద్వారా పంచీకరణం చెందినప్పుడు స్థూలభూతాలుగా ఏర్పడ్డాయి. కాబట్టి అనేకంగా ఉన్నటువంటి సూక్ష్మభూతాలు, స్థూలభూతాలు కూడా అనేకంగానే తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంద్రియాలు ఐదు తెలుస్తూ ఉన్నాయి, ఇంద్రియ కార్యాలు ఐదు తెలుస్తూ ఉన్నాయి. కానీ ఈ పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, జ్ఞానేంద్రియ విషయాల్ని గ్రహించడానికి వెనక ఆధారంగా ఉన్నది మాత్రం ఒకటే. మనోస్థాయిలో చూచిన కన్ను రూపాలను చూడొచ్చు, రంగులను చూడొచ్చు, చెవి శబ్దాలను వినొచ్చు. కానీ కన్ను రూపాలను చూడడానికి, చెవి శబ్దాలను వినడానికి ఆధారంగా మాత్రం మనసే ఉంది. అంటే మనసే కన్ను ద్వారా వెళ్ళి రూపాలని రంగుల్ని చూస్తూ ఉంది, ఇదే మనసు చెవి ద్వారా వెళ్ళి శబ్దాలను వింటూ ఉంది, ఇదే మనసు నాలుక ద్వారా రుచి చూస్తూ ఉంది. కనుక నాలుక రుచి మాత్రమే చూడగలదు, కానీ మనసు లేనిది అది చూచేందుకు అవకాశం లేదు. చెవి శబ్దాన్ని మాత్రమే వినగలదు, కానీ మనసు లేనిది వినలేదు. కాబట్టి అవి ఐదుగా కనిపిస్తూ ఉండినా వాటి వెనక ఉండేటువంటిది ఏదో ఇది ఒకటిగానే తెలుస్తూ ఉంది. ఆ మనసులో కూడాను ఈ ఇంద్రియాల విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం ఎప్పుడైతే కలుగుతూ ఉందో, ఇవి భిన్న భిన్నంగా ఉన్నాయి గనక వీటికి సంబంధించిన వృత్తులు కూడా భిన్న భిన్నంగా మనసులో ఉన్నాయి. రూపానికి సంబంధించిన వృత్తి వేరే, శబ్దానికి సంబంధించిన వృత్తి వేరే, రుచికి సంబంధించిన వృత్తి వేరే. కాబట్టి వృత్తయః, వృత్తులు ఏవైతే ఉన్నాయో ఇవి అనేకం తెలుస్తూ ఉండినా ఈ వృత్తులన్నింటినీ కూడా తెలుసుకునేటువంటి అహంభావన మళ్ళీ ఒకటే. కనుక ఇలా పోతే దృక్ ఏదైతే ఉందో వీటన్నిటి వెనుక అది ఒకే చైతన్యం, కానీ ఇన్ని అయ్యేందుకు మాత్రం అవకాశం లేదు. ఇన్ని ఉండడానికి, కదలడానికి, ఇవి చరించడానికి, ఇవి జ్ఞానాన్ని పొందడానికి, తిరిగి మళ్ళీ ఈ ప్రపంచంలో వ్యవహరించడానికి ఆధారంగా ఉండేటువంటి చైతన్యం మాత్రం ఒక్కటే ఉంది. కాబట్టి వీటి యొక్క పృథగ్భావం, ఇంద్రియాలు వేరువేరుగా ఉండి ఇంద్రియ విషయాలను గ్రహిస్తూ పృథక్ వేరుగా గ్రహిస్తున్నాయి, ఈ విషయాల్ని అర్థం చేసుకోవడంలో కూడాను ఇవి ఇలా వేరువేరుగా గ్రహించిన వీటి వెనక ఉండేటువంటి చైతన్యం ఒక్కటేనని వివేకం ఉండేటువంటి వాడు మాత్రమే తెలుసుకుంటాడు. మత్వ జ్ఞాత్వ వివేకత జ్ఞాత్వ ఇది, వివేకం ఉండడం వల్ల తెలుసుకుంటాడే కానీ వివేకం లేకపోతే తెలుసుకోలేడు. కనుక మత్వ జ్ఞాత్వ వివేకత, వివేకం ఉండడం వల్లే తెలుసుకుంటూ ఉన్నాడు. కాబట్టి అందరూ తెలుసుకోలేనిటువంటి వాటిని విశ్లేషించి తెలుసుకుంటూ ఉన్నాడు గనక, వివేకం కలిగి ఉన్నాడు గనక ధీరః ధీర పురుషః వివేకినః ఇతి ధీమాన్. ధీరః న శోచతి, దుఃఖించడు. ఎందుకని? ఇవన్నీ ఉదయాస్తమయాలే, ఇవి పుడుతూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి, కనుమరుగైపోతూ ఉన్నాయి. వీటికి ఆరంభం ఉన్నది, అంత్యం కూడా ఉన్నది. కాబట్టి ఉత్పత్తి ప్రళయౌ, ఉత్పత్తి ప్రళయౌ. కాబట్టి ఇంద్రియాలు ఏవి కూడాను జనిస్తూ ఉన్నాయి, లయిస్తూ ఉన్నాయి. ప్రళయం, లయించడం. ఇప్పుడు ఉదాహరణకి నిద్రపోయామనుకోండి,
ఏమైనాయి అంతే ఇంకేలేదు. మళ్ళీ నిద్ర నుండి మేలుకోగానే పనిచేస్తూ ఉన్నాయి. కనుక నిద్రలో ఇంద్రియాలు పనిచేయడం లేదు, లయించాయి. మళ్ళీ నిద్ర నుండి మేలుకోగానే పనిచేస్తూ ఉన్నాయి. ఇది కూడా పృథక్. ఎట్లాగంటే అన్ని ఇంద్రియాలు ఒకేసారి పనిచేయవు. ఒకటి ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది, ఒకటి తక్కువగా పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక మంచి మ్యూజిక్ వింటున్నారనుకోండి, మీరు ఎక్కడి నుంచో సాంగ్ వినపడతా ఉందనుకోండి, అది చాలా బాగుందనుకోండి, ఆ క్యాసెట్ మీదగా దృష్టి పోయిందంటే ఎదురుగా మనిషిని చూస్తూ ఉంటే కూడాను దగ్గరకు వచ్చి ఏమండి 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 అంటూ కూడా ఏమండి, ఎందుకని అక్కడికి పోయింది. కాబట్టి తెలుసుకోవాల్సింది మనసు ఒక్కటే గనక, చెవి ద్వారా అయినా అదే తెలుసుకోవాలి, కన్ను ద్వారా అయినా అదే తెలుసుకోవాలి. కాబట్టి చెవికి ఎప్పుడైతే ప్రామినెన్స్ వచ్చేసిందో, శబ్దాన్ని బాగా నేను వినాలి అనేటువంటి భావన మనసులో ఎప్పుడైతే కలిగిందో, శబ్దం మీద దానికి దృష్టి పోయింది, ఇక్కడ రూపం కనిపించకుండా ఉంది. కాబట్టి కళ్ళు చూస్తూనే ఉన్నాయి, కాబట్టి కళ్ళు చూస్తూ ఉన్నాయి, చెవులు వింటూ ఉన్నాయి. కళ్ళు చూసేందుకే ఉన్నాయి, చెవులు వినేందుకే ఉన్నాయి, రెండు ఒకేసారి పనిచేస్తూ ఉన్నాయి. ఎందుకని మనసు ఉంది గనక. కానీ ఎక్కువగా పనిచేస్తూ ఉంది, కన్ను తక్కువగా పనిచేస్తూ ఉంది. పెళ్లి కొడుకు చూడండి, చెవి పనిచేయదు. పెళ్లి కొడుకు ఎక్కడైనా పోయి కూర్చుంటాడు, ఆ బిగుసుకొని కూర్చోడంతోనే సగం ప్రాణం పోద్ది. బాగా రిలాక్సింగ్గా కూర్చుంటే అన్ని పని చేస్తాయి. బిగుసు ఇలా కూర్చునేటప్పటికీ తడిసిన మంచం బిగుసుకున్నట్టుగా. ఇప్పుడు ఆవిడ తీసుకొచ్చారనుకోండి, చూస్తూ ఉంటాడు. జీవిత సమస్య అది. ఎందుకని ఇప్పుడు జాగ్రత్తగా చూడాలా, లేకపోతే జీవితాంతం ఎటు చూసినా తప్పదు. అది కాదు, అతనికి తెలియదు అంతే. తెలిస్తే అతను కూడా స్వామి అయ్యి ఉండాలి. కనుక ఎప్పుడైతే అలా చూస్తూ ఉంటాడో, పక్కనే వాళ్ళు వచ్చి ఏమండి కూల్ డ్రింక్ తీసుకుంటారా, ఏమండి కూల్ డ్రింక్ తీసుకుంటారా, మళ్ళీ పక్కన అతను ఏమయ్యో అంటే చెవి అస్సలు పనిచేయలేదు. చూసారా ఇంటి దగ్గర పోవాలి ఇప్పుడు, అంత డేంజర్ అయిపోయింది చెవి. ఎందుకని ఆ మనసే పూర్ణంగా కంటి ద్వారా ఎప్పుడైతే వెళ్ళిందో రూపాన్ని చూస్తూ ఉంది, మనసు ఆలోచిస్తూ ఉంది, చెవి దగ్గరికి విషయం ఎక్కనే లేదు. కనుక ఒకేసారి అన్ని ఇంద్రియాలు కూడాను పూర్ణ శోభతో వెలగలేవు, ఈ ప్రపంచంలో పనిచేయలేవు. ఓకే, ఇది పృథక్. కాబట్టి ఈ ఉత్పద్యమానం, కాబట్టి ఇక్కడ ఉత్పత్తి ప్రళయం ఏదైతే జరుగుతూ ఉందో, ఉదయాస్తమయం, ఉదయాస్తమయౌచ యత్ పృథక్. కాబట్టి వీటన్నిటికి కూడాను అస్తమించడం ఉంది, ఉదయించడం ఉంది. రాత్రి నిద్రపోతే లయించిపోతాయి, మళ్ళీ లేస్తే పనిచేస్తూ ఉంటాయి. జ్ఞాత్వ మత్వ ధీరహ నశోచతి. ఎందుకని ఆత్మ నిత్య ఏకత్వ స్వభావత్వాత్, నిత్య ఏకత్వ స్వభావత్వాత్ ఆత్మ. ఇవేమో పృథక్ రకరకాలుగా ఉన్నాయి. కనుక ఆత్మ నిత్య ఏకత్వ స్వభావత్వాత్ శోకాది కారణత్వ అనుపపత్తేహే. ఎప్పుడైతే ఏకమయ్యుందో, ఏకత్వ కారణత్వాత్ నిత్యమయ్యుందో, దీనిలో ఏ విధమైనటువంటి శోకం కలిగేందుకు అవకాశమే లేదు. వేరు వేరుగా ఉన్నప్పుడు ఒకదానికన్నా మరొకటి తక్కువగా ఎక్కువగా ఉంది గనక, వీటిని కంపేర్ చేసుకుంటూ మనిషి సుఖ దుఃఖాల్లో మునగాలేమో, కానీ ఉన్నది ఒకటే అయినప్పుడు ఆత్మ నిత్య ఏకత్వ స్వభావత్వాత్, ఎప్పుడైతే నిత్యమైందో ఏకత్వంగా ఉందో, శోకాది కారణత్వ అనుపపత్తేహే భాష్యం. కాబట్టి ఎటువంటి శోకాదులు దుఃఖాదులు ఉండేందుకు అవకాశమే లేదు. తథా శృత్యంతరం, దీనికి శృతి వేద ప్రమాణం, తథా శృత్యంతరం తరతి శోకం ఆత్మవిత్ ఇది. అది ఎక్కడుంది? తత్వద కంక్లూషన్ చివరిలో ప్రమాణం. కనుక చాందోగ్యం, తరతి శోకం ఆత్మవిత్ ఇది శృతేహే. కాబట్టి ఎవడైతే దీని మత్వ జ్ఞాత్వ చక్కగా తెలుసుకుంటూ ఉన్నాడో అటువంటి వాడు తరతి శోకం, ఈ శోకాన్ని దాటిపోతూ ఉన్నాడు. కాబట్టి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవి వేరుగా ఉన్నాయి, బాగా అర్థం చేసుకోండి. దృక్చైతన్యం ఏదైతే ఉందో దీనికి ఆధారంగా ఉండి, అది ఉండడం వల్లనే ఇంద్రియాలు
పనిచేస్తూ ఉన్నాయి. కనుక ఇంద్రియాలు ఆత్మ నుండి వేరు కాగలవా? కాలేవు. ఎందుకని? అనంతం గనక. కానీ ఇంద్రియాలు లేకపోయిన ఆత్మ ఉండగలదా? లేదా, ఉండగలదు. నెక్స్ట్, ఇంద్రియేభ్యః పరం మనః మనసః సత్వం ఉత్తమం సత్వాత్ అధి మహానాత్మా మహతః అవ్యక్తం ఉత్తమం అవ్యక్తాత్తు పరం పురుషః వ్యాపకః అలింగ ఏవ చ యజ్ఞాత్వా ముచ్యతే జంతుః అమృతత్వం చ గచ్ఛతి. కాబట్టి ఈ ఇంద్రియాలు పృథక్, వేరువేరుగా ఏవైతే తెలుస్తూ ఉన్నాయో, ఇక్కడి నుంచి ఒకసారి పరిశీలన జరుగుతుంది ఆత్మతత్వం వైపుకి. ఇంద్రియేభ్యః మనః పరం, ఫస్ట్ పాయింట్ ఇస్ దాట్. ఇంద్రియేభ్యః, ఇంద్రియాల కంటే మనస్సు ఉత్కృష్టమైంది. మనసః సత్వం ఉత్తమం, పరం ఉత్తమం. ఇంద్రియేభ్యః మనః పరం, మనసః సత్వం ఉత్తమం. సత్వాత్ అధి, అధికం. మహానాత్మా, మహానాత్మా. కాబట్టి సత్వాత్, ఈ సత్వం కంటే కూడాను మహానాత్మ ఉత్తమం. మహతః, ఈ మహత్ కంటే కూడాను అవ్యక్తం ఉత్తమం. అవ్యక్తాత్ పురుషః పరం, పరః పురుషః. అవ్యక్తాత్ పురుషః పరః. వ్యాపకః అలింగ ఏవచ, పురుషః తత్పురుషః వ్యాపకః అలింగ ఏవచ యజ్ఞాత్వా ముచ్యతే జంతుః. దీనిని తెలుసుకుంటే మత్వ జంతువు ముచ్చతే, ముక్తిని పొందుతూ ఉన్నారు. అమృతత్వం చ గచ్చతి, అమృతత్వాన్ని మోక్షాన్ని పొందుతూ ఉన్నారు. ఇంద్రియేభ్యః పరం మనః, ఇంద్రియాల కంటే ఉత్తమమైనటువంటిది మనస్సు. ఇంద్రియాలు ఐదు, మనస్సు ఒకటి. ఆ ఒక్క మనస్సు ఉండడం వల్ల ఇంద్రియాలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. మనస్సు ఉంటేనే ఇంద్రియాలు, మనస్సు ఉంటేనే ఇంద్రియాలు. మనస్సు లేకుండా ఇంద్రియాలు తెలుసుకునేటువంటి అవకాశం లేదు. కానీ ఇంద్రియాలు లేకపోయినా, ఇది పరం, ఇంద్రియాలు లేకపోయినా మనసు తన వ్యాపారాన్ని తను సాగించగలదు. అవునా? ఇప్పుడు మీరు నా ఎదురుగా ఉన్నారు, మీరంటే నాకు ప్రేమ, మిమ్మల్ని నేను చూస్తాను. సపోజ్ నా రూమ్లో ఉన్నాను, మీరెవరు లేరు, నేను కళ్ళు మూసుకొని మిమ్మల్ని చూస్తాను. ఓకే, శబ్దాలు కూడా వింటాం. ఇప్పుడు ఫలానా వ్యక్తి ఎట్లా మాట్లాడతాడు, అతని కంఠస్వరం ఎట్లా ఉంటుంది అంటే జస్ట్ రూమ్లో కూర్చొని కళ్ళు మూసుకొని మనం వినగలం స్మృతితో. అక్కడ చెవి లేదు, శ్రోత్రం లేదు, కానీ శ్రోత్రస్య శ్రోత్రం ఉంది. దానిని ఆధారం చేసుకొని మనసహ మనన సామర్థ్యం, చైతన్య జ్యోతిష అవభాసితస్య మనసహ మనన సామర్థ్యం. కాబట్టి ఇది మననం చేసుకుంటూ దాన్ని వినగలదు. కాబట్టి ఇంద్రియాలు పరిమితంగా ఉండగలవు, కానీ మనసు మాత్రం వీటికన్నా వ్యాపకం, ఎక్కువ వ్యాపకత్వం, పర్వేసివ్నెస్. ప్లీజ్, ఈ వ్యాపకత్వాన్ని బట్టి ఉత్తమం, సూక్ష్మం. ఇంకేమీ లేదు, బాగా అర్థం చేసుకోండి. ఉత్తమం అంటే దీనికన్నా అది ఉత్తమం అని ఏం చెప్పగలం? ఈయన కోటి రూపాయలు ఉందండి, ఆయనకి 2 కోట్లు ఉంది, ఈయనకన్నా ఆయన గొప్పవాడు, ఈయన మంత్రి, ఆయన ముఖ్యమంత్రి, ఈయనకన్నా ఆయన గొప్పవాడు అని చెప్పేది కాదు ఇది. వ్యాపకత్వం కనుక కన్ను ఉన్నది అంటే చూడగలదే, కానీ అంతకుమించి వ్యాపకం కాలేదు. కానీ మనసు అన్ని ఇంద్రియాల దగ్గరికి వెళ్ళి చూపు కానీ వినికిడి కానీ రుచి కానీ శబ్దం అన్ని సమస్తం తెలుసుకుంటుంది. అవన్నీ లేకపోయినా కూడాను తాను తన వ్యాపారాన్ని నడుపుతుంది, మనోవ్యాపారం. ఇంద్రియ వ్యాపారాలు సాగడానికి మనస్సు ఆధారం. ఇంద్రియాలు లేకుండా ఆగిన మనోవ్యాపారానికి నష్టం లేదు, కాబట్టి వీటి మీద అది ఆధారపడి లేదు. ఎందుకని? ఇది లేకపోయినా అది జరుగుతుంది, కానీ అది లేకపోతే మాత్రం ఇవి కొనసాగేందుకు అవకాశం లేదు. కనుక ఇంద్రియేభ్యః మనః పరం. ఓకే, నెక్స్ట్, మనసః ఉత్తమం సత్వం. సత్వం అంటే బుద్ధి, ఇంకేమీ లేదు. సత్వం బుద్ధిహి. ఇంద్రియాల కంటే మనసు ఎట్లాగైతే వ్యాపకత్వంలో విశేషంగా ఉందో, విశిష్టంగా ఉందో, బుద్ధి కూడా అంతే కదా మనసుతో పోలిస్తే.
ఎందుకని సంకల్ప వికల్పాత్మకం మనః నిశ్చయాత్మకం బుద్ధి దీనికన్నా దానికి ఎక్కువ వ్యాపకత్వం ఉంది మనసులో ఒక సందేహం రావచ్చు బుద్ధి దాన్ని నిషేధిస్తుంది ఆ సందేహాన్ని తొలగిస్తుంది అవునా కనుక మనసు తెలుసుకోలేనిటువంటి దాన్ని బుద్ధి తెలుసుకుంటూ ఉంది కనుక బుద్ధి దీనికంటే కూడాను వ్యాపకత్వంగా తెలుస్తూ ఉంది గనక మనసః సంకల్ప వికల్పాల మధ్య ఉండేటువంటి ఈ మనసు కంటే కూడాను నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి సత్వం ఉత్తమం పరం ఇంద్రియాల కంటే మనసు మనసు కంటే బుద్ధి గీతలో వచ్చింది మర్చిపోతే నేనేం చేయాలి గీతలో వచ్చింది కదా సీన్ మనసః సత్వం ఉత్తమం బుద్ధి సత్వాత్ అధి మహానాత్మ సత్వాత్ ఈ బుద్ధి కంటే కూడాను మహానాత్మ అధికం అధి అధిక మహానాత్మ మహానాత్మ అధిక పరం ఉత్తమం ఎవరా మహానాత్మ హిరణ్య గర్భ హిరణ్య గర్భ కమాన్ ఎందుకు అనాల్సి వచ్చిందో తెలుసా ఇది వేష్టి బుద్ధి అది సమిష్ట బుద్ధి సత్వశబ్దాత్ వేష్టి బుద్ధి అంటే కేవలం నా బుద్ధి నీ బుద్ధి వేరు నా బుద్ధి వేరు అన్ని బుద్ధులు సంబంధించిన వాడు హిరణ్య గర్భ ఈశ్వర కనుక సత్వశబ్దాత్ బుద్ధి మహానాత్మ శబ్దాత్ సమిష్టి బుద్ధి సమిష్టి బుద్ధి టోటల్ కాబట్టి నా బుద్ధిలో ఏం జరుగుతుందో నాకు తెలుసు కానీ పరమేశ్వరుడికి అందరి బుద్ధిలో ఏం జరుగుతుందో తెలుసు అందుకనే సర్వజ్ఞ సర్వజ్ఞ అర్థం కదా ఇప్పుడు కాబట్టి నా బుద్ధిలో అంతవరకు నేను వ్యాపించగలను కానీ తాను అన్ని బుద్ధుల్ని వ్యాపించి ఉండగలడు సమిష్టి ఉపాధి నాయన ఇంకేముంది తత్వబోధలు రాలే వేష్టి ఉపాధి సమిష్టి ఉపాధి కాబట్టి సమిష్టి ఉపాధికి ఆయన ప్రధానంగా ఉన్నాడు గనక అన్నీ తన యొక్క అధీనంలో ఉన్నాయి నా బుద్ధి నా దగ్గర ఎట్లా ఉందో అందరి బుద్ధులకు సంబంధించినటువంటి వాడు సమిష్టి ఆయనే హిరణ్య గర్భ మీరు పదాల్లో డిఫరెన్స్ లేదు హిరణ్య గర్భ అన్నా ఈశ్వర అన్నా సర్వజ్ఞ అన్నా సర్వశక్తిమాన్ అన్నా ఇవన్నీ ఒకటే మీరేం కన్ఫ్యూజ్ కావద్దు సరేనా ఆయా సందర్భాలను బట్టి హిరణ్య గర్భ అన్నా ఒకటే ఈశ్వర అన్నా ఒకటే పరమేశ్వర అన్నా ఏదైనా ఒకటే కనుక సత్వాత్ ఈ బుద్ధి కంటే కూడాను మహానాత్మ అధి అధిక మహానాత్మ ఎందుకని సమిష్టి బుద్ధి అన్ని బుద్ధులు కూడా ఆయన దగ్గరే ఉన్నాయి కనుక మహత ఇది ఇంపార్టెంట్ మహత అవ్యక్తం ఉత్తమం అవ్యక్తం ఉత్తమం ఒకసారి చూడండి ఈ ప్రపంచంలో విషయాలు ఉన్నాయి విషయాలు తెలుసుకోవడానికి మన దగ్గర ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి విషయాలకన్నా ఇంద్రియాలు ఉత్తమంగా తెలుస్తున్నాయి ఇంద్రియభ్యః ఇంద్రియాలదు మనసు మనసు బుద్ధి ఈ బుద్ధి మనిషికి మనిషికి వేరుగా ఉంది సమిష్టి బుద్ధి హిరణ్య గర్భ ఓకే మహత ఆ హిరణ్య గర్భుడి కంటే కూడాను అవ్యక్తం ఉత్తమం అవ్యక్తం అంటే హిరణ్య గర్భుడు ఎప్పుడైతే వచ్చాడో బ్రహ్మ బ్రహ్మాజీ అంటే ఈ సృష్టికి కారణమైనటువంటి వాడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు ఎప్పుడైతే ఆయన వచ్చాడో ఆయన వ్యక్తం అయ్యాడా లేడా ఈయన వ్యక్తం అయ్యాడంటే ఒకటి అవ్యక్తంగా ఉండాలనా లేదా వాట్ ఈస్ దట్ అది ఏదో కాబట్టి ఈ హిరణ్య గర్భుడు కంటే కూడాను అవ్యక్తం ఉత్తమం సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత ఏకమేవ అద్వితీయం బ్రహ్మ కాబట్టి ఈ సృష్టికి పూర్వం సృష్టే ప్రాక్ సత్పదార్థం ఒకటే ఉండింది బీజశాంతరి వాంకుర ఇవ బీజంలో అంకురం ఎట్లాగైతే ఉందో ఈ సృష్టి కూడాను అందులోనే ఉండాలి అంతకన్నా వేరుగా ఉండేందుకు అవకాశం లేదు బీజం చిన్నదే అయినప్పటికి కూడాను ఒక చిన్న మర్రి విత్తనంలో మర్రి చెట్టు ఎట్లాగైతే ఉందో ఇది అందులో ఉంది అవ్యక్తంగా వ్యక్తం కావడం లేదు కనుక అవ్యక్తం వ్యక్తమైతేనే సృష్టి సృష్టి జరిగితేనే హిరణ్య గర్భ కాబట్టి దానికి ముందు స్కోప్ ఉంది అవకాశం ఉంది సృష్టి జరగడానికి అవకాశం ఉంది ఆ సత్పదార్థంలో ఆ సత్పదార్థంలో అవకాశం ఎలా ఉంది అవ్యక్తంగా ఉంది ఆ అవ్యక్తం వ్యక్తమైనప్పుడు
హిరణ్య గర్భ అవ్యక్తం ఏదైతే ఉందో దట్ ఈస్ మాయా. అవ్యక్తమే మాయా. ఈ మాయ అవ్యక్తం దేనిని ఆధారం చేసుకొనుంది, దేనిని ఆశ్రయించుకొనుంది? బ్రహ్మాశ్రయ సత్వరజస్తమో గుణాత్మిక మాయాస్తి. కనెక్షన్ చూడండి, బ్రహ్మాశ్రయ వెరీ కాబట్టి బ్రహ్మమును ఆశ్రయించుకొని మాయ ఉంది. సీ దట్ ఇది అవ్యక్తం, వ్యక్తం కాదు. ఈ మాయ నుండే సృష్టి జరగాలి. కాబట్టి ఆ మాయ ఎప్పుడైతే వ్యక్తం అవుతూ ఉందో దేర్ హిరణ్య గర్భ. అర్థమవుతుంది? ఈ హిరణ్య గర్భుడికి మాయ తన అధీనంలో ఉంది. మనం మాయకు లోబడి ఉన్నాం. వ్యష్టి బుద్ధి మాయకు లోబడి ఉంది. సమిష్టి బుద్ధిని తన చేతిలో ఉంచుకున్నటువంటి హిరణ్య గర్భ పరమేశ్వర మాయను తన అధీనంలో ఉంచుకొని ఉన్నాడు. మాయావి తాను మాయావి. మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవయ స్వేచ్ఛయ. చూచారా, స్వేచ్ఛ తనకు తానుగా ఈ సృష్టిని చేయగలడు, మాయను తన అధీనంలో ఉంచుకొని. కాబట్టి సృష్టి వస్తేనే ఆ టైంలో సృష్టి కాలంలోనే హిరణ్య గర్భ, దానికి ముందు బ్రహ్మం మాత్రమే ఉంది. ఆ బ్రహ్మములో అవ్యక్తం మాయ, బ్రహ్మాశ్రయ బ్రహ్మను ఆశ్రయించుకొని మాయ ఉంది. మాయ లేకపోయినా బ్రహ్మం విలక్షణంగా ఉంది. కాబట్టి మాయ ఉండడం వల్ల సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అయినటువంటి మాయకి ఏ విధమైనటువంటి లోపం లేదు. నా లిప్యతే దాని నుండి ఇది వచ్చింది. కనుక హిరణ్య గర్భుడి కన్నా కూడాను అంతకు ముందే అవ్యక్తంగా ఉండడం వల్ల మాయ ఉత్తమంగా తెలుస్తూ ఉంది దీంట్లో. అవ్యక్తాత్ పరహ. నెక్స్ట్ ప్లీజ్. మహతః అవ్యక్తం ఉత్తమం. క్లియర్ నైనా? డౌట్ క్లియర్? అది ఏమి లేదు. ఇప్పుడు వ్యష్టి బుద్ధి నుంచి సమిష్టి బుద్ధి, సమిష్టి బుద్ధి దగ్గర హిరణ్య గర్భ. కాబట్టి హిరణ్య గర్భ ఈ సృష్టిని తయారు చేయడానికి మాయని అధీనంలో ఉంచుకొని చేశాడు కనుక అదే ఉపాదానం. కానీ ఈ హిరణ్య గర్భుడికి మాయ ఉన్నదంటే ఆ మాయ ఏదైతే వచ్చిందో సృష్టికి, ఈ మాయ పరబ్రహ్మమునందు అవ్యక్తంగా ఉంది. బ్రహ్మంలో అది వ్యక్తం అవ్వడమే సృష్టి. ఇక్కడ ఈశ్వర ప్రధానంగా ఈశ్వర. కాబట్టి ఈశ్వరుడు సృష్టి చేశాడు, ఎందుకంటే క్రియాశీలత్వం. కానీ బ్రహ్మంలో క్రియాశీలత్వానికి అవకాశమే లేదు. అది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. దాంట్లో ఏ విధమైనటువంటి యాక్షన్ జరిగేందుకు అవకాశం లేదు. దట్ ఇస్ యాక్షన్లెస్ అవేర్నెస్. కేవలం చైతన్యమేవా, రెండవ వస్తువు లేదు. సృష్టిలోనే ఇదంతా జరుగుతుంది. కాబట్టి మహతః అవ్యక్తం ఉత్తమం. సీనో అవ్యక్తాత్ పరః పురుషః. అవ్యక్తాత్ పరః పురుషః. ఇక్కడ పురుష అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. బ్రహ్మ బ్రహ్మాశ్రయ. ఇది ఈ మాయ బ్రహ్మాశ్రయ. బ్రహ్మమును ఆశ్రయించుకోనుంది కనుక అవ్యక్తాత్ పరః పురుషః. ఆశ్రయం ఇస్తూ ఉంది కదూ, దీనికన్నా కూడాను అది ఉత్తమమైంది కనుక అవ్యక్తాత్ పురుషః పరః. వ్యాపకః అలింగ ఏవచ. అంతటిలో వ్యాపించి ఉండేది తానే అలింగ ఏవచ. ఇది బాగా అర్థం కావాలి. పురుషః వ్యాపకః. వ్యాపకశ్యాపి ఆకాశాదేహే సర్వస్య కారణత్వాత్. వ్యాపకః అంటే ఆకాశం కూడా వ్యాపించింది సమస్తంలో. ఉదయమన్న దుసర గగన సదృశ్యం అని. కనుక ఆకాశాదేహే, ఆకాశాదులు కూడా సమస్తంలో వ్యాపించి ఉన్నాయి. కానీ అటువంటి ఆకాశానికి కూడా తాను అవకాశం ఇచ్చినటువంటి వాడు సర్వస్య కారణత్వాత్. కనుక అలింగః అంటే ఇది తాత్పర్య లింగాలని. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ మళ్ళీ. అసలు లింగం అంటేనే లింగః. లింగ్యతే ఏన తత్ లింగః ఇత్యర్థః. లింగ్యతే ఏన తత్ లింగః లింగం అట్లా వచ్చింది. అంటే బుద్ధ్యాది విద్యమానం అంటే బుద్ధి ఇది ఈ విధంగా నిర్ణయించేది తాత్పర్యం. కరెక్ట్గా చెప్పాలంటే లింగః ఒక తాత్పర్యం అన్నమాట. లింగ్యతే ఈయన తత్, దేని ద్వారా అయితే ఇది ఇలా అని నిర్ణయిస్తామో దాన్ని లింగం అంటారు.
ఈయన అలింగం, అలింగ ఏవచ సి దట్ అలింగహ. ఎందుకని? దేని నిర్ణయించాలనుకున్న బుద్ధి ఉండాలి, బుద్ధితోనే కదా నిర్ణయించాలి. ఒక తాత్పర్యం, ఇది ఏమిటి, ఇది ఎలా అండి, ఒక ఈక్వేషను, దాని గురించి చెప్పాలి, బుద్ధితో చెప్పాలి. కానీ పరమాత్మను చెప్పేందుకు అవకాశం లేదు. ఎందుకంటే బుద్ధ్యాది, బుద్ధి మొదలైన వాటి చేత బుద్ధ్యాది తత్ అవిద్యమానం తెలుసుకునేందుకు అవకాశం లేకుండా ఉంది. ఎందుకని? బుద్ధి నడవడానికి తాను కారణమయ్యింది గనక అలింగహ ఇదమిద్ధంగా నిర్ణయించేందుకు అవకాశం లేదు. యద్ జ్ఞాత్వా తత్ అలింగహ వ్యాపకహ పురుషః యద్ జ్ఞాత్వా, యద్ జ్ఞాత్వా ముచ్యతే జంతుః, యద్ జ్ఞాత్వా దానిని తెలుసుకోవడం చేత, ఏదైతే వ్యాపకహ అలింగహ అని తెలుసుకుంటూ ఉన్నామో దాన్ని తెలుసుకోవడం చేత జంతుః ముచ్యతే విముక్తిని పొందుతూ ఉన్నారు. అమృతత్వం చ గచ్చతి, అమృతత్వాన్ని నశించినటువంటి స్థితి మోక్షాన్ని పొందుతూ ఉన్నారు. జ్ఞాత్వా చూడండి, జ్ఞానం ప్రధానం, పొందడం కాదది, ఉన్నదే కనుక జ్ఞాత్వా. ఏతద్రూపం, ఏతత్ స్వరూపం జ్ఞాత్వా, ఏతత్ స్వరూపం జ్ఞాత్వా. ఎలాగూ ఆచార్యత శాస్త్రత చ, ఆచార్యత శాస్త్రత చ ముచ్యతే జంతుః, ఏతత్ స్వరూపం ఆచార్యత శాస్త్రత జ్ఞాత్వా జంతుః ముచ్యతే ఇత్యభిప్రాయః శంకర భాష్యం. కనుక జ్ఞాత్వా తెలుసుకోవాలి అని అన్నప్పుడు ఎలా తెలుసుకుంటాం మనం, ఏ విధంగా తెలుసుకోవాలి? ఏదో చెట్టు కింద కూర్చుంటే జ్ఞానం కలిగేటట్లయితే కష్టం, ఎట్లా తెలుసుకోవాలి? హిమాలయాలకు పోతే ఏదో ఒక గుహలో కూర్చుంటే తెలుసుకుంటుందని కొందరు, గుహలో కూర్చుంటే ఏం తెలుస్తుంది? ఆక్సిజన్ సరిగా అందదు, కీళ్ళ నొప్పులు వస్తాయి, ఇంకేమొస్తాయి? జ్ఞాత్వా అంటూ ఉండేటప్పుడు, అండర్స్టాండ్ ది వర్డ్ జ్ఞాత్వా, నువ్వు దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవడం కన్నా ఇంకొక మార్గమే లేదు. జ్ఞాత్వా నాలెడ్జ్ కదా, కమ్యూనికేషన్ ఉండాలి. నాలెడ్జ్ ఈజ్ కమ్యూనికబుల్, తెలిసిన వాడి నుంచి తెలియని వాడికి అందాలి. కనుక జ్ఞాత్వా అని ఎప్పుడైతే అన్నామో ఎలా తెలుసుకోవాలి? ఆచార్యత శాస్త్రత జ్ఞాత్వా జంతుః ముచ్యతే ఇతి, ఆచార్యత శాస్త్రత. అయితే మీరు అనొచ్చు ఈ రెండు పదాలు ఎందుకు, దట్ ఈ శ్రీ శంకర. శాస్త్రత అంటే అయిపోయింది, శాస్త్రం ఎప్పుడైతే వస్తూ ఉందో, శాస్త్రం వస్తే జ్ఞానం కలుగుతుంది. ఎందుకని? ప్రమాణం గనక, ప్రమాకరణం ఇది ప్రమాణం, గురువు ఉన్నాడు శాస్త్రాన్ని ఇస్తాడు కాబట్టి గురువు ఉంటే శాస్త్రం ఉన్నట్టే, శాస్త్రం ఉంటే గురువు ఉన్నట్టే. ఆచార్యత శాస్త్రత జంతుః ముచ్యతే రెండింటినీ చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది, శుభ్రంగా ఉంది. ఎందుకంటే మహాత్ములు రాసేటువంటి వ్యాఖ్యానాలు అన్ని కాలాలకి అన్ని దేశాలకు ఉపకరించేటువంటి ఉంటాయి గనక ఇప్పుడు బాగా చూస్తే శాస్త్రత అన్నాం అనుకోండి, ఏమిటి శాస్త్రం? కఠోపనిషత్తు. ఆ కఠోపనిషత్తు చెప్పేవాడికి తెలియదు అనుకోండి, ఆయన గురు, అప్పుడు ఏం చేయాలి? సరే ఆచార్యత ఆయన ఆచార్యుడు అయి ఉంటాడు. ఇప్పుడు చాలామంది ఈ రోజుల్లో 170 మంది, మొన్న చూసాము చూసారా ప్రోగ్రాంలో, అనుభవ పరంపరలు, నా అంతరాత్మ ప్రబోధాలు నా లోపల నుండి వస్తున్నాయి, ఈ మాట్లాడేవాళ్ళు ఎక్కువ కాబట్టి గురువులుగా ఉన్నారే కానీ తనకు దోచింది ఏదో తాను చెప్తున్నాడే కానీ శాస్త్ర ప్రమాణం లేదు. వాడిష్టం పిచ్చిగా ఏది ఊహిస్తే అది చెప్పుకుంటూ పోతూ ఉంటే అదంతా కూడాను ప్రమాణం అయ్యేందుకు అవకాశం లేదు. కనుక గురువు అనేటువంటి వాడు శాస్త్రం యొక్క లోతులు ఎరిగిన వాడై ఉండాలి, శాస్త్ర ప్రమాణాన్ని అందించగలిగారు వాడు. ఎందుకని? ప్రమాణం అందితేనే నీకు ప్రమ కలుగుతుంది, ఇంకొక విధంగా కలిగేందుకు అవకాశమే లేదు. కనుక ఆచార్యత శాస్త్రదశ అనుభవం అనేటువంటి ప్రశ్న లేనే లేదు. అనుభవం వ్యక్తిగతం, బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడైనా అనుభవం అనేది వ్యక్తిగతం, అందుకని చాలామంది చెప్తారు నా అనుభవం అండి. ఇప్పుడు ఆచార్య రజనీష్ అని ఉన్నాడు, ఆయన అనుభవం అంతే, అందుకని ఎవరికి అది పట్టలేదు. శాస్త్రం లేదు, ప్రమాణం లేదు, అనుభవం. ఇట్లా యోగ మార్గంలో ఉండేవాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇట్లా,
వాళ్ళు ఏదో ఏదో మాట్లాడతారు. కనుక వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి దానికి ప్రమాణం అది అవునా కాదా, శాస్త్రతః నో. కనుక ఎప్పుడైతే శాస్త్రతః లేదో ఆచార్యతః ఉండినా ఉపయోగం లేదు. ఆచార్యతః ఉండినా శాస్త్రతః ఎప్పుడైతే లేదో ఉపయోగం లేదు. అందుకని ఆచార్యతః శాస్త్రతశ్చ జంతుః ముచ్యతే ఇతి. ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి అనుభవం లేదని ఎందుకంటున్నానంటే ఇది జ్ఞానం. వాటర్ ఈజ్ ఈక్వల్ టు H2O. ఇది నా వ్యక్తిగతమైన అనుభవం. ఎవరు చెప్పారు వాటర్ ఈజ్ ఈక్వల్ టు H2O? నీ వ్యక్తిగతం ఏందాడ, నీ పర్సనల్ థింగ్ ఏంటి అక్కడ? సింపుల్ జ్ఞానమేనా ఇది? పర్సనల్ ఇంపర్సనల్ అదే. ఇక్కడేనా దిండగల్లేనా ఆఫ్ఘనిస్తాన్ పోయినా కూడా అంతే, వాటర్ ఇస్ ఈక్వల్ H2O. కాబట్టి ఒక ప్రదేశానికి సంబంధించింది కాదు, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, అండర్స్టాండ్? కాబట్టి ఇది వ్యక్తిగతం కానే కాదు, జ్ఞానం కూడా అంతే. జ్ఞానం ఎప్పుడైతే ఉందో యద్ జ్ఞాత్వా ముచ్యతే జంతుః అమృతత్వం స గచ్చతి, అమృతత్వాన్ని పొందుతూ ఉన్నారు. న సందృశే తిష్ఠతి రూపం అస్య న చక్షుషా పశ్యతి కశ్చన ఏనం హృదా మనీషా మనసా అభిక్లుప్తః య ఏతద్విదుః అమృతాః తే భవంతి. అలింగ వ్యాపకః అలింగః, సమస్తంలో వ్యాపించి ఉండేటువంటి వాడు, కానీ ఇదమిద్ధంగా నిర్ణయించడానికి అనిర్దేశ్యంగా ఉన్నాడు గనక అలింగ అన్నాం. దెన్ ఇక్కడ క్వశ్చన్ పడుతుంది, కథం తర్హి? మరి ఎప్పుడైతే లింగం అంటేనే లింగతే ఏనా, ఏ ఈ విధంగా అని చెప్పగలిగినప్పుడే లింగం. అలింగ అని ఎప్పుడైతే అన్నావో కథం తర్హి, ఆయన ఎట్లా తెలుసుకోవాలి ఇప్పుడు? తస్య అలింగస్య దర్శనం ఉపపద్యతే ఇది ఉచ్యతే. కథం తర్హి తస్య అలింగస్య దర్శనం, కాబట్టి ఏ విధంగానూ తెలియబడినటువంటి వాడు బుద్ధ్యాది తత్ అవిద్యమానం, కాబట్టి బుద్ధి మొదలైనటువంటి వాడి తెలియనటువంటి వాడిని తెలుసుకునేది ఎట్లా? ఉపపద్యతే ఇది ఉచ్యతే చెప్పబడుతోంది. ఇప్పుడు అతన్ని తెలుసుకునేటువంటి పద్ధతి ఏంటో చెప్పబడుతోంది. న సందృశే తిష్టతి రూపం అస్య, అస్య రూపం ప్రత్యేగాత్మ, ఈ ఆత్మ ఏదైతే మనలో ఉందో అస్య దాని యొక్క రూపం. చక్షుషా న సందృశ్యతే న పశ్యతి, కంటి ద్వారా చూడబడేటువంటిది కాదు, కంటికి కనిపించదు, కాబట్టి ఎవరు కూడా అతనిని కంటితో చూడలేరు. న సందృశే తిష్టతి రూపం అస్య, అస్య రూపం చక్షుషా పశ్యతి న కశ్చన ఏనం, ఏ ఒక్కడు కూడా తెలుసుకోలేడు దాన్ని. ఆత్మానం న పశ్యతి, ఎందుకని? ఊరికి అడుగుతానులే, అంటే మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయను కానీ ఇప్పుడు ఈ దశలో ఊరికే చెప్పండి, ఎందుకని చూడలేరు? నువ్వే కదా, నీకన్నా అన్యంగా ఉంటే చూడడం, కానీ నీకన్నా అన్యంగా ఉండేటువంటి వాటిని నేత్రాలతో చూస్తావు, కానీ నేత్రానికి అధిష్టానంగా ఉండేటువంటిది, నేత్రం నేత్రంగా ఉండడానికి, నేత్రం చూడడానికి ఏదైతే ఆధారంగా ఉందో అదే తానై ఉండడం చేత ప్రత్యేకించి నేత్రం ద్వారా చూడబడేందుకు అవకాశం లేదు. ఎందుకని? నేత్రం దృశ్యమైపోతుంది, తాను దృక్ నతు దృశ్యతే. క్లియర్? ఎప్పుడైతే చక్షుష అని అన్నాడో ఇది ఉపలక్షణం, చక్షుష అనేటువంటిది ఉపలక్షణం. అంటే ఎప్పుడైతే కంటికి కనిపించదని అన్నామో, చెవికి వినిపించదని అర్థం, ఇంకా అన్ని పంచేంద్రియాలన్నీ కూడా. కనుక అస్య పురుషస్య అలింగస్య పురుషస్య వ్యాపకస్య పురుషస్య రూపం న సందృశే, న సందృశే దర్శన విషయే న తిష్ఠతి, అది దర్శింపదగింది మాత్రం కానీ కాదు. ఇప్పుడు అర్థమైంది, ఆత్మదర్శనం, ఆత్మదర్శనం చూసారా, దర్శన విషయే న తిష్ఠతి. దర్శన విషయం అని అన్నావంటే మాత్రం మళ్ళీ దృగ్గోచరం, దృగ్గోచరం దృక్కుకు అందేది. చక్షుషా న పశ్యతి,
కాబట్టి కళ్ళు దాన్ని చూసేందుకు అవకాశం లేదు. ఎప్పుడు లేదు, ఇది ఉపలక్షణం. కన్ను అనేది ఉపలక్షణం, ఏ ఇంద్రియము ద్వారా కూడాను అది తెలియబడేందుకు అవకాశమే లేదు. అయమాత్మ తర్హి, అది అయమాత్మ, ఈ ఆత్మే కదా. మరి ఎట్లా అది తెలుసుకోవాలా? అభిక్లుప్త అభిప్రకాశిత, అభిక్లుప్త అభిప్రకాశిత, చక్కగా ప్రకాశిస్తూ ఉంది ఇది అర్థం చేసుకుంటే. ఎట్లాగూ అని అంటే హృదా మనీష, చూడండి, హృదా మనీష మనస అభిక్లుప్త. హృదా అంటే హృదయం అని కాదు, బుద్ధ్యా, బుద్ధి. హృదా బుద్ధ్యా మనీష ప్లేస్. ఇప్పుడు మనసు సంకల్పిస్తుంది, మనీష, ఇది చాలా పెద్ద విషయం ఇది. దాంట్లో నుంచి మనీషి అనేది కూడా వచ్చింది. అంటే దీనికి రూట్ కనుక మనం వెళితే మనీష మనీట్, ఇది రూట్ ధాత్వార్థం పోతే మనీట్. మనీట్ అనేది ఇక్కడ బుద్ధి, బుద్ధి అంటే మనసును నడిపేటువంటిది, మనసును నడిపేటువంటి బుద్ధి. కనుక హృదయ బుద్ధ్య, మనీష అంటే మనసు సంకల్పిస్తూ ఉండొచ్చేమో కానీ దాన్ని ఆజ్ఞాపించగలగడం బుద్ధి, ఇది మనీట్. బుద్ధి అందరికీ ఉండొచ్చేమో కానీ ఆజ్ఞాపించే బుద్ధి అందరికీ ఉండదు. మనసు చెప్పినట్టు వింటూ పోవచ్చేమో కానీ బుద్ధి నో ఇలా కాదు అని దారి తప్పినటువంటి మనసును మళ్ళీ దారిలో పెట్టగలిగేటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది మనీట్. మనీట్ దీని మీద టీకాకారుడు ఒక మాట రాస్తాడు, అంటే ఇది శంకర భాష్యం కాదు కానీ శంకర భాష్యానికి భాష్యం, దాన్ని టీకా అంటారు. భాష్యం రాసేవాళ్ళు భాష్యకారులు, టీక రాసేవాళ్ళు టీకాకారులు. అంటే అది ఆనందగిరి రాసి ఉండొచ్చు, పద్మపాదుడు రాసి ఉండొచ్చు, ఎవరో టీకాకార. ఏమంటాడంటే హే మనహ మనీట్ ఉద్బోధ. కాబట్టి ఈ బుద్ధి చెబుతుందట ఏమనంటే హే మనహ కిమర్థం త్వం పిశాచవత్ ప్రధావసి. సమాష చూడండి, మీకు అర్థమవుతుంది కదా. హే మనహ ఓ మైండ్, ఏమేం మనసా, ఇది మన్నిట్ అంటే ఇటువంటి బుద్ధి. హే మనహ కిమర్థం త్వం పిశాచవత్ ప్రధావసి, ఏమి పిచ్చిదానిలాగా దెయ్యంలాగా తిరుగుతున్నావు ఎందుకని, పిశాచంలాగా తిరుగుతూ ఉన్నావే నువ్వు, ఏమి సాధించాలని అని చెప్పేసి దానికి చెప్తుందట ఇది మన్నిట్. ఇది ఇటువంటి బుద్ధి, స్థిరమైనటువంటి బుద్ధి మనీట్. కాబట్టి మనీష అటువంటి బుద్ధి చేత మనస మనన రూపేణ సమ్యక్ దర్శనేన అటువంటి బుద్ధి చేత నడపబడి, సరేనా, మనసు ఎప్పుడైతే ఒక పూర్ణత్వాన్ని పొందుతూ ఉందో, ఒక శుద్ధిని పొందుతూ ఉందో, అభిక్లుప్త అభిప్రకాశిత మనస మనన రూపేణ సమ్యక్ దర్శనేన, చక్కగా దీన్ని దర్శిస్తూ పోయేటువంటి అవకాశం ఉంది. ఏమని కిమర్థం త్వం పిశాచవత ప్రధావసి, దేనికోసం నువ్వు ఇట్లా పరిభ్రమిస్తున్నావే మనస. ఎందుకంటే ఇది టీకలో చాలా పెద్ద విషయం ఇది. కిమర్థం కిం ప్రయోజనం ఇది, నీకు ఏంటి అసలు చెప్పు. నా తావత్ స్వప్రయోజనార్థం, తావత్ స్వప్రయోజనార్థం నా, చూడండి ఎంత చక్కటి. ఏమే మనస కిమర్థం, దేనికోసం నువ్వు తిరుగుతున్నావు, పిశాచవతి ప్రధావసి, పిశాచిలాగా తిరుగుతా ఉండవు ప్రపంచంలో, అది కావాలి ఇది కావాలి ఇది కా, ఒక్క క్షణం కూర్చోవడం లేదు దేనికే ఇది. నా తావత్ స్వప్రయోజనార్థం, పోనీ నీకోసం ఏమన్నా ఉపయోగపడుతుందంటే నీకోసం కానే కాదు అర్జున తమాష, నీకోసం కాదు. ఎందుకని, ఎందుకని, నువ్వు జడం, ఏది అనుభవించినా మళ్ళీ నేను చేరితేనే, కానీ దాంట్లో నేను చేరుంటానే కానీ దానికన్నా విలక్షణంగా ఉంటాను. నువ్వేమో జడం కాబట్టి అటు చూస్తేనేమో ఇంద్రియాలు ఏవైతే అనుభవిస్తూ ఉన్నాయో అది నువ్వు కాదు, అన్నీ కొని తెచ్చి పెడతావు. రుచి చూసేది నువ్వా, ఏమో నాలుగు మీద పడతా ఉంది అది రసం, నువ్వు అక్కడ లోపల చేరి అంటున్నావు. జస్ట్ నాలుగు మీద పడింది కాఫీ సర్రని జర్నాశయం, నీ దగ్గరికి ఎక్కడొచ్చింది, కిమర్థం పిశాచవత ప్రధావసి, ఎవరెవరికో ఊడికని చేయడం తప్ప నీకు కిమర్థం,
నీ ప్రయోజనం ఏమన్నా కనపడుతుందా? నా తావత్ ప్రయోజనార్థం పోని. లేదండి, కాఫీ నాలుక రుచి చూచిన నాలుక మీద కాఫీ పడగలదే కానీ రుచిని చూసేది నాలుక కాదు, నేను అనుకుంటున్నావే. సరే నేను అని అనుకుంటున్నావు చూడు, నీకెక్కడిది శక్తి? నేనిస్తేనే మనసహ మనన సామర్థ్యం. మళ్ళీ అక్కడ కూడా నేనే ఉన్నాను, ఒకవేళ నేను అక్కడ తప్పుకున్నాను అనుకో, నువ్వు చేసేది ఏమీ లేదు. కనుక ఎటు చూచినా కూడాను, అటు ఇంద్రియంగా చూచినా, జ్ఞానేంద్రియాల్లో ఏ ఇంద్రియంగా చూచినా నీకు సంబంధించిందిగా కనపడడం లేదు. అటు నా వరకు వస్తే నువ్వేమి చైతన్యం కాదు, మధ్యలో ఉన్నావు. ఇటు ఉట్టికి లేదు, అటు స్వర్గానికి లేదు. కిమర్థం త్వం పిశాచవత ప్రధావసి, ఇది మనీట్. ఇటువంటి బుద్ధి అందరి దగ్గర ఉండదు. ఈ మాత్రం గనక మనసుతో మాట్లాడి దాన్ని సరిచేయగలిగేటువంటి బుద్ధి ఉంటే, ఇటువంటి బుద్ధి మనసుని నిగ్రహిస్తూ పోతుంది, నిర్ణయిస్తూ పోతుంది. ఇంతకుముందు మంత్రంలో కూడా ఇంద్రియభ్యః పరం మనః అన్నప్పుడు ఇంద్రియాల కంటే మనస్సు ఉత్కృష్టం అన్నాడు చూచారా? అదేమిటో చెప్పండి. సాధనలో దమం, మనసు కన్నా సత్వం ఉత్తమం అన్నాడే బుద్ధి, అదేంటి? శమం. బుద్ధి మనసుని నిగ్రహిస్తూ పోతే, నియమిస్తూ పోతే శమం, మనోనిగ్రహం. మనసు కనుక ఇంద్రియాలను నిగ్రహించగలిగితే దమం, ఇంద్రియ నిగ్రహం. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది తెలుసా? బుద్ధ్య మనీట్, అది శాసించగలిగేటువంటి స్థాయిలో జ్ఞానం కలిగి ఉంటే బుద్ధి. అటువంటి బుద్ధి ఈ మనసును నడుపుతుంది, మనన రూపేణ సమ్యక్ దర్శనేన అభిక్లుప్త అభిప్రకాశిత య ఏతద్విధ. ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటూ ఉంటారో తే అమృత భవంతి, తే అమృత భవంతి. ఆత్మా జ్ఞాతుం శక్యతే ఇది వాక్యశేష ఇది అభిప్రాయ. వాక్యశేష, వాక్యం యొక్క తాత్పర్యం ఏమిటో తెలుసా? అంటే ఈ యొక్క మంత్రం వాక్యశేషం, ఇది టెక్నికల్ వర్డ్ అది, వాక్యశేషం, ఏక వాక్యత. కాబట్టి దీని యొక్క సబ్స్టెన్స్, సెంట్రల్ థీమ్ ఏమిటి, దేనిని ఉద్దేశించి ఈ మంత్రం వచ్చిందంటే ఆత్మా జ్ఞాతుం శక్యతే ఇది వాక్యశేష. తమాష చూడండి, ఎప్పుడైతే నువ్వు కన్ను ద్వారా చూడలేడు, ఏ ఇంద్రియము ద్వారా చూసేందుకు అవకాశం లేదు అని అన్నాడో, అలింగస్య బుద్ధ్యాది అవధారణం కుదరేటట్లేదు అని అన్నప్పుడు బుద్ధి ద్వారా తెలియబడదు ఆత్మ అని అనుకుంటాడేమో, దాని ఉద్దేశం కాదు. ఆత్మ జ్ఞాతం శక్యతే ఇది, ఆత్మ చక్కగా తెలియబడుతుంది. వాక్యశేష ఎట్లా తెలియబడుతుందండి? చూడండి తమాష, ఎట్లా తెలియబడుతుందంటే బాగా అర్థం చేసుకోండి. తెలియబడదు అన్నప్పుడు తెలియడం లేదని కదా అర్థం. కాబట్టి ఈ క్షణంలో ఈ పరిస్థితుల్లో ఆత్మ నాకు తెలియదు అనేది నీ దగ్గర ఉందా లేదా? ఆత్మ నాకు తెలియదు అంటే ఏముంది? ఆత్మ యొక్క అజ్ఞానం. ఆత్మ అజ్ఞానం అస్తి, ఎట్లా పోద్ది? ఆత్మజ్ఞానేనా ఆత్మ అజ్ఞానం నశ్యతి. కాబట్టి జ్ఞాన వృత్తి కావాలి, దట్ ఈస్ ద పాయింట్. ఇట్లా తెలిసేది జ్ఞాన వృత్తి. శాస్త్రం ఎప్పుడైతే ప్రమాణాన్ని అందిస్తూ ఉన్నాడో గురు, ప్రమాకరణం ప్రమాణం, శాస్త్రం ఎప్పుడైతే వస్తూ ఉందో జ్ఞాన వృత్తి ఏర్పడుతుంది బుద్ధిలో. బుద్ధ్యా హృదా, బుద్ధ్యా బుద్ధిలో జ్ఞాన వృత్తి ఏర్పడుతుంది. ఈ జ్ఞాన వృత్తి అజ్ఞాన వృత్తిని నశింపజేస్తుంది. ఆ తర్వాత జ్ఞాన వృత్తి కూడా లేకుండా పోతుంది. తమ్ ఆత్మానం బ్రహ్మ ఏతత్ ఏ విదుహు తే అమృతాః భవంతి. కాబట్టి అక్కడ దీనిని ఎవడైతే తెలుసుకుంటున్నాడో తన స్వరూపంగా, అటువంటి వాడు అమృత స్వరూపుడు అవుతూ ఉన్నాడు. బ్రహ్మవిదు బ్రహ్మైవ భవతి. యదా పంచావతిష్ఠంతే జ్ఞానాని మనసాసహ బుద్ధిశ్చ న విచేష్టతి తాం ఆహో తామాహు దీర్ఘం పరమాం గతిం. ఇప్పుడు మనం అనిపిస్తుంది అయితే ఓహో అటువంటి బుద్ధి కావాలి ఇప్పుడు మనీట్ హే మనహా అని అడ్రస్ చేసేటువంటిది. కిమర్థం త్వం పిశాచవత ప్రతావసి, పోనీ ఇదన్నా నేర్చుకోండి కనీసం. అందుకని రిపీటెడ్గా చెప్తున్నా,
ఎప్పుడైనా మన మాట మనసునకపోతే అప్పుడుండే హే మనః కిమర్థం త్వం పిశాచవత్ ప్రధావసి అని వేసాను. అడగని అప్పుడు అదంటది దాని అర్థం ఏంటి అంటది. అవునే దాని అర్థం ఏంటి, కంఠస్థమైతే చేశాను, దాని అర్థం ఏదో మనసు చెప్పినట్టు వినమని. అందుకని అర్థయుక్తంగా భావయుక్తంగా ఉంటే సినిమా. ఇది మనం తెలుసుకున్న తర్వాత ఓహో జ్ఞానవృత్తి కలగాలి, జ్ఞానవృత్తి అజ్ఞానవృత్తిని నశింపజేస్తుంది. జ్ఞానవృత్తి కలగాలంటే బుద్ధి బాగా పూర్ణంగా మనకు తయారు కావాలి, బుద్ధిలో జ్ఞానం కావాలి. అదే మనీట్, మనీషా మనీట్ అంటే మనసుని నియమించగలిగేటువంటి బుద్ధి. ఇప్పుడు మనకేమనిపిస్తుంది అంటే సాహృత్ మనీట్ కథం ప్రాప్యతే ఇది, అటువంటి మనీట్ అటువంటి బుద్ధి ఎట్లా రావాలి, ఎట్లా పొందగలం మేము కూడాను ఇది. తదర్థ యోగ ఉచ్యతే, ఇక్కడ దీనికి యోగం చూద్దాం. యోగం అంటే మళ్ళీ భయపడి బాగండి, అది కాదు మనదే ఉపనిషత్తు, మనదే కదా మన మార్గమే. యదా పంచావతిష్టంతే జ్ఞానాన్ని మనసా సహా, యదా ఏ విధంగా అయితే పంచ జ్ఞానాన్ని మనసా సహా అవతిష్టంతే ఇది, అది అన్వయం. ఇప్పుడు పంచ జ్ఞానాన్ని అంటే పంచ జ్ఞానేంద్రియాలు బాబు, జ్ఞానాన్ని జ్ఞానేంద్రియములు ప్లూరల్, పంచ జ్ఞానాన్ని పంచ జ్ఞానేంద్రియములు, శబ్దాది విషయాల్లోకి శ్రోత్రాది ఇంద్రియాలు, అర్థమవుతుంది. ఇవి వాటి నుంచి ఎప్పుడైతే వెనకకు మరలుతూ ఉన్నాయో ఎట్లా మనసా సహా బుద్ధి మనీట్ అక్కడ కదా మనం వెళ్ళాలా. కాబట్టి ఇంద్రియాలు ఇంద్రియ విషయాల మీదకు పోతున్నాయి, కన్ను రంగుల మీదకి రూపాల మీదకు పోతుంది, చెవి శబ్దాల మీదకు పోతుంది, నాలుగు రుచుల మీదకు పోతుంది, చర్మం స్పర్శ మీదకు పోతా ఉంది, ముక్కు వాసన మీదకు పోతా ఉంది. వాటినన్నింటినీ ఒక్కసారి విత్డ్రా చేసిన తర్వాత ఇంతకుముందు ఐదు అవన్నీ మనసు దగ్గరకు వచ్చాయి, కానీ మనసు అనుకుంటే మళ్ళీ ఫౌంటైన్ లాగా చిమ్మేస్తుంది ఐదు ఐదు మందికి. కాబట్టి మనసా సహా అవతిష్టంతే, కాబట్టి ఈ మనసుతో కూడా గడిగి కలిసి ఈ పంచ జ్ఞానేంద్రియాలు మనసుతో కలిసి మళ్ళీ ఎప్పుడైతే వెనక్కి నివర్తితాని వెనక్కి వస్తూ ఉన్నాయో, విత్డ్రా అయిపోతూ ఉన్నాయో, మనసా సహా స్వ విషయేభ్య నివర్తితాని, వాటి వాటి విషయాల నుండి నివారింపబడి మనసా సహా పంచ జ్ఞానాన్ని, ఈ పంచ జ్ఞానేంద్రియాలు శ్రోత్రాది ఇంద్రియాల విషయాల నుండి విడిపడి మనసుతో సహా ఎక్కడైతే వెనుదిరిగిపోతూ ఉందో, సరేనండి అంతవరకు బాగుంది. బుద్ధి ఎందుకంటే దాని పక్కన చిత్తం ఒకటి ఉంది కదా, చిత్తం అంటే ఏంటి, చింతనకర్తలు చిత్తం, మళ్ళీ జ్ఞాపకాలు చేసుకుంటుంది అది, మెమరీస్ వస్తాయి, మెమరీస్ వస్తే మళ్ళీ బుద్ధి స్టార్ట్ చేసింది అనుకో కష్టం అవుద్ది. కాబట్టి బుద్ధి నా విచేష్టతే నా విచేష్టతి, ఆ బుద్ధి కూడాను స్వవ్యాపారేషు నా చేష్టతే ఇది, అదే బుద్ధికి సంబంధించిన విషయాల్లోకి బుద్ధి కూడా పోకుండా ఉందో, స్వవ్యాపారేషు బుద్ధి వ్యాపారేషు నా చేష్టతే. అంటే జ్ఞానస్థితి జ్ఞాత్వ పరమాం గతి ఏదైతే ఉందో అమృతత్వం, దాని స్థాయిని చెప్పేటప్పుడు ఇక ఇంద్రియాలు మనసు బుద్ధి వాటి వాటి చేష్టల నుండి విడిపడి దృక్స్వరూపంగా మారిపోయి ఉన్నాయి. ఎందుకని ఇవన్నీ కూడా దృశ్యములే గనక, ఈ దృశ్యములే గనక ఇవి దృక్కు మీద ఆధారపడి ఉన్నాయి, ఆధారపడి ఉన్నవి గనక ఇవన్నీ మిథ్య, అది సత్యం. సత్యం ఎప్పుడైతే తెలిసిందో మిథ్య ఉండాల్సిన అవసరం లేదు, మిథ్య ఉన్న చోట సత్యం ఉండాలి, సత్యం ఉన్న చోట మిథ్య ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి సత్యంగా భాషిస్తూ ఉంది, ఇవన్నీ కూడా వెనుదిరిగాయి. తాం ఆహో పరమాం గతిం, ఇదే పరమగతి అని చెబుతూ ఉన్నారు, ఇదే పరమగతి అని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇది యోగం అంటే సాధనలో. కాబట్టి బహిర్ముఖమయ్యేటువంటి ఇంద్రియాలని అంతర్ముఖం చేయడం, మనసు దగ్గరికి తీసుకురావడం, మనసుతో కలిపి, ఎందుకంటే విచారం నడుస్తూ ఉంది కనుక మళ్ళీ దీని వెనుక చాలా ఉంటుంది. లేదంటే ఇంద్రియాలు పోతున్నాయి, ఇంద్రియాలు పోయినప్పుడు మళ్ళీ దానికి సంబంధించిన విచారం ప్రారంభమవుతుంది. కిం దేనికోసం ఇవన్నీ,
నాకు అవి కావాలి ఇవి కావాలి ఎందుకు మనసా నీకు ఎందుకు కావాలి సుఖపడడం కోసం విషయాల్లో సుఖం ఉందే మళ్ళీ సబ్జెక్ట్ అంతా వస్తుంది విషయాల్లో సుఖం ఉండేటట్లయితే ఇంతవరకు ఎన్నో విషయాలు అనుభవించావు ఎందుకు సుఖపడలేదు నువ్వు కాబట్టి కోరికలు తీర్చుకోవడం వలన కోరికలు లేకుండా చేసుకోవడం వలన ఎట్లా నువ్వు తృప్తి పడతావు కాబట్టి మళ్ళీ అంత సబ్జెక్ట్ దిగుతుంది కాబట్టి ఎక్కడికి నువ్వు వెళ్ళినా నీ సుఖం ఎప్పుడైతే మరొక దాని మీద ఆధారపడి ఉందో అది నిత్య సుఖం అయ్యేందుకు అవకాశం లేదు నీకు కావాల్సింది నిత్య సుఖం శాశ్వతి శాశ్వతి శాంతి శాశ్వతి శాంతి అంతేనా పరమం సుఖం ఇది నీకు కావాలనుకుంటున్నావు కానీ ఇది నిత్య సుఖం కానీ నువ్వు మరొక దాని మీద ఆధారపడి ఉంటే నైమిత్తిక సుఖం ఇంకొక నిమిత్తంగా నీకు సుఖం లభించేది అనేటువంటి అవగాహన ఎప్పుడైతే ఉందో ఇంకా విషయాల మీదకి వెళ్ళి రమించాలని అనిపించదు మనసుకి అనిపించదు ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యే ఆత్మనాతిష్టః అంతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి సాధించేది ఏమీ లేదు తనకు కావాల్సింది అంటే అక్కడ ఏమీ లేదు ప్రయత్నం తప్ప యత్నం తప్ప ఈ ప్రయత్నాల్లో యత్నాల్లో కృంగిపోవడం తప్ప తను ఆశించేటువంటి నిరవధికమైనటువంటి సుఖం అవధి కలిగినటువంటి ఆ వస్తువుల మధ్య లభ్యమయ్యేందుకు అవకాశం లేదు కనుక కోరికలు కదలడం లేదు ప్రజహాతి జహాతి ప్రజహాతి చక్కగా వదిలిపెట్టేసింది ప్రకర్షేణ యదా కామాన్ సర్వాన్ పార్థం అనవగతాన్ మనసులో ఉండేటువంటి సమస్తమైనటువంటి కోరికల్ని వదిలిపెట్టినప్పుడు కోరికలు ఉంటేనే మనసు కోరికలన్నీ లేనప్పుడు మనసు ఎక్కడ కదులుతుంది కదలలేదు మనసా సహా అవతిష్టంతే నివర్తితానే ఇప్పుడు ఆత్మనేవాత్మనాతుష్ట తన ఆత్మలో తను ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉండడమే ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్య శాలిని దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాః పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి 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 పెంచినావు భక్తి